కులాలు మతాలు భాషల పేరుతో విభజిస్తూ మోడీ సర్కార్ పరిపాలన సాగిస్తుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు. 125 ఏళ్ల చరిత్రలో ప్రజా పరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాలు కుంపటి పెడుతున్నారని 70 ఏళ్లలో జరిగిన అపచారం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో సమన్యాయం పాటించామని, మోడీ ప్రభుత్వంలో మాత్రం అన్ని పదవుల్లో వివిధ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి మైనార్టీలకు చోటు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.